జగన్ రాజకీయ భవిష్యత్తుని ఎన్నికలు తేల్చేయబోతున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో బీసీల బ్రతుకులలో అటో ఇటో తేల్చేయబోతున్నాయి. ఎందుకు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేదా రాజకీయ పార్టీగా ప్రతి పార్టీ కూడా మేము బీసీల అభ్యున్నతి చూస్తాం, ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి చూస్తాం, మైనార్టీల అభ్యున్నతి చూస్తాం, ఇవన్నీ ఉపన్యాసాలు చాలా ఇస్తారు. అభ్యున్నతి అంటే ఎవడ వ్యాపారం ఆడి చేసుకుంటే, ఎవడ ఉద్యోగం ఆడి చేసుకుంటూ వాడి దిగితే మనం చేసే అభ్యున్నత ఏంటి, ఏ ప్రభుత్వాలైనా చేసేది ఏంటి, అయితే గితే స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ అన్ని మతాల వాళ్ళకి అన్ని కులాల వాళ్ళకి వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళ కోసం చేస్తున్నది ఏమీ కాదు. అదే సందర్భంలో స్కాలర్షిప్లు ఇట్లాంటి ఎస్సీ ఎస్టీలకి వచ్చాయి. ఇప్పుడు దానికి తోడు విద్యాదీవెనలు, ఈ వసతి దీవెనలు ఇట్లాంటి దాని ద్వారా మిగతా వెనుకబడిన వర్గాలకి, అంటే ఈవెన్ ఓబీసీల్లో కూడా వెనుకబడిన వర్గాలకు కూడా వస్తుంది. కాబట్టి అది కాదు. కానీ రాజకీయ ఎదుగుదల అన్నటువంటిది ఖచ్చితంగా పార్టీలు తలుచుకుంటేనే జరుగుతుంది. గతంలో ఇట్లాంటి ప్రయోగం ఎన్టీ రామారావు చేసినప్పుడు 1983లో సక్సెస్ అయ్యారు. అనేక మంది బీసీలకి అవకాశం వచ్చింది, మంచి నాయకులుగా ఎదగగలిగారు. ఆ తర్వాత కాలంలో చూసుకుంటే చంద్రబాబు తెలుగుదేశం పార్టీని టేకప్ చేసినప్పటి నుంచి చూస్తే బీసీలకు సంబంధించి ప్రత్యేక అవకాశాలు అనేది అడుగంటిపోయినాయి, తగ్గిపోతూ వచ్చినాయి. డబ్బున్న బీసీలు తప్పించి మిగతా వాళ్ళకి అవకాశాలు లేదు. ఎందుకు అంటే రాజకీయం డబ్బులు పంచే కార్యక్రమం అప్పుడు 95-96 నుంచి ప్రారంభమైంది. 96 పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఖర్చు పెట్టడం దగ్గర నుంచి చూస్తే డబ్బులు, ఆ డబ్బులు పంచాలంటే డబ్బు ఉన్నటువంటి వాడే కావాలి. బీసీ ఎస్సీ ఎస్టీలో కూడా డబ్బున్న వాళ్ళకే ప్రయారిటీ ఇచ్చుకునేటటువంటి పరిస్థితి అయిపోయింది. తర్వాత మళ్ళీ సామాజిక న్యాయం అన్న ఎజెండాతో వచ్చింది చిరంజీవి. 100 సీట్లు అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇచ్చారు, కానీ చివరికి ఆయన గెలవలేకపోయారు. దానివలన ఈ సామాజిక న్యాయం ఇవన్నీ పోచుకోలు కబుర్లకు పనికొస్తే తప్పించి నిజంగా ఎవడు ఓటేయడరు అట్లా ఇచ్చాడని అని జనంలోకి వెళ్ళిపోయింది. బీసీ సామాజిక వర్గానికి ప్రత్యేకించి రాజ్యాధికారం అవకాశాలు అన్నటువంటిది అక్కడి నుంచి పక్కెళ్ళిపోయింది, మళ్ళీ సాంతం పక్కెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ అది తెలుగుదేశం అసలు పట్టించుకోవడం మానేసింది. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ కాన్సన్ట్రేషన్ 2014లో కంటే 2019లో గట్టిగా పెట్టారు. దానివలన బీసీలకి గట్టి అవకాశాలు వచ్చినాయి. అదే తెలుగుదేశాన్ని దెబ్బకొట్టింది. అయితే అది బీసీలకు ఇవ్వడం వల్ల అని కాకుండా ఒక రకంగా చెప్పాలంటే యాంటీ బాబు వేవ్ లేదా ప్రో జగన్ వేవ్ అన్నటువంటి రూట్లోనే చూశారు. కానీ ఇప్పుడు జగన్ ఇస్తోంది అధికారంలో ఉండి ఏకంగా 48 ఎమ్మెల్యే సీట్లు, 11 ఎంపీ సీట్లు బీసీలకు ఇచ్చాడు. అట్లాగే ఈ 5 నుంచి నామినేటెడ్ పోస్టుల్లో మ్యాక్సిమం వాళ్ళకి ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు కనుక జగన్ సక్సెస్ అయితే, అంటే ఈ బీసీలు విజయం కనుక ఘనంగా సాధిస్తే, భవిష్యత్తులో బీసీలు, బీసీ అంటే ఒక కులం కాదు 139 కులాలు, ఆయా కులాల వాళ్ళకి లేకపోతే బీసీ సామాజిక వర్గానికి అవకాశాలు పెరుగుతాయి, అన్ని పార్టీలు సచ్చినట్టు ఇస్తాయి. ఈ ట్రిప్ కనుక ఓడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇక సామాజిక న్యాయం లాంటిది పక్కన పెట్టేసి డబ్బు ఉన్నటువంటి వాడు ఎవరైతే వాళ్లే అన్నటువంటి రూట్లో వెళ్తుంది. జగన్ చేసిందో ఒక రకంగా హయ్యెస్ట్ రిస్క్, సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా తేలాల్సి ఉంది.